ఓకే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఇది రేడియల్ లార్వా. యాక్చువల్గా సర్కేరియా ఇదేంటంటే దేని నుంచి వచ్చిందంటే స్పోరోసిస్ట్ లార్వా నుండి రేడియల్ లార్వా అనేది ఫామ్ అయింది. రేడియల్ లార్వాకు స్పోరోసిస్ట్ లార్వాకి ఏంటంటే దీంట్లో కూడా క్యూటికల్ ఉంటుంది, సేమ్ అవుట్ సైడ్ లేయర్స్ అన్ని ఉంటాయి, కానీ దీని యొక్క యాంటీరియర్ పొజిషన్ లోపల ఏం ఫామ్ అయి ఉంటుంది అంటే మౌత్ ఫామ్ అయి ఉంటుంది. మౌత్ ఎందుకు యూజ్ అవుతుంది, ఏదైనా ఫుడ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మౌత్ తర్వాత ఏముందంటే ఇక్కడ చూసారంటే మజిల్ తో ఫామ్ అయిన ప్యానిక్స్ ఫామ్ అయింది. ఓకే మజిల్ తో తర్వాత ప్యానిక్స్ అనేది ఫామ్ అయింది. ప్యానిక్స్ అనేది ఫైనల్ గా గట్ లోకి ఓపెన్ అవుతుంది. ఇదంతా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్, అంటే కొత్తగా డైజెస్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ విషయం చూసారంటే ఇక్కడ బర్త్ పోర్ అనేది ఒక ఎంటీ స్పేస్ కనబడుతుంది. యాక్చువల్గా ఈ లేయర్ మొత్తం కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంటీగా కన్వర్ట్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ అస్ బర్త్ పోర్ అన్నారు. బర్త్ పోర్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇక్కడ జెర్మ్ సెల్స్ ఉన్నాయి. ఈ జెర్మ్ సెల్స్ యొక్క పని ఏంటంటే ఈ లార్వా తర్వాత వచ్చే లార్వాని ప్రొడ్యూస్ చేసేదాన్ని జెర్మ్ సెల్స్ యొక్క ఫంక్షన్. ఈ లార్వా తర్వాత ఏంటి, రేడియో లార్వా తర్వాత ప్రొడ్యూస్ అయ్యే లార్వా ఏంటంటే సర్కేరియా లార్వా. ఇక్కడ చూసారంటే ఈ గ్రీన్ కలర్ లో నేను వేసిన ఈ రెండు స్ట్రక్చర్స్ ఏంటంటే సర్కేరియా లార్వా. ఈ సర్కేరియా లార్వాను ప్రొడ్యూస్ చేయాలి అంటే జెర్మ్ సెల్స్ అనేటివి యాక్టివ్ గా ఉన్నారు. ఈ జెర్మ్ సెల్స్ సర్కేరియా లార్వాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఈ సర్కేరియా లార్వాస్ అనేటివి ఈ యొక్క లార్వా ఫామ్ నుండి మళ్ళీ సపరేట్ అవ్వాలి, అంటే ఈ లార్వా ఫామ్స్ యొక్క ఈ బర్త్ పోర్ నుండి ఈ సర్కేరియా లార్వాస్ అనేటివి బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోతాయి అంటే యాక్చువల్ స్నేల్ లోనే ఉన్నాయి. స్నేల్ లోనే ఈ స్నేల్ యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ నుండి ఉండేసి అంటే ఈ లార్వా నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఈ లార్వా అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. క్లియరా, ఇది బర్త్ పోర్ యొక్క ఇంపార్టెన్స్. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ కూడా ప్రోటోనెఫ్రిడియా ఉంది. ప్రోటోనెఫ్రిడియా లోపల ఇక్కడ రెడ్ కలర్ లో బబుల్స్ లగ్గిస్తున్నాయి కూడా ఏంటంటే ఫ్లేమ్ సెల్స్. ఈ ఎండింగ్ ఏంటి అంటే ఓకే ఎక్స్క్రిటరీ పోర్ అనేసి చెప్తాం. ఈ ఎక్స్క్రిటరీ పోర్ ద్వారా ఇక్కడ సైడ్ ఉన్న దాని అంతా కూడా ఎక్స్క్రిటరీ పోర్ ద్వారా బయటకు పోతుంది. ఇటు సైడ్ అన్ని కలెక్ట్ చేసిన ఎక్స్క్రిటరీ మెటీరియల్ అన్ని కూడా ఈ ఎక్స్క్రిటరీ పోర్ ద్వారా బయటకు పోతుంది. అయితే ఇది మూవ్మెంట్ చేయాలి అంటే దీనికి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి, లాక్టేట్స్ అంటారు. ఇక్కడ చూసారంటే ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ అంటే సూడోపోడి అమీబాలో సూడోపోడి ఏ విధంగా ఉంటుందో అలాంటి స్ట్రక్చర్ ఇక్కడ ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. వీటి సహాయంతో ఏం చేస్తుందంటే ఇది మూవ్మెంట్ చేస్తుంది. ఇది ఈ విధంగా ఏముందంటే రేడియల్ లార్వా అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న చూడండి ఈ జెర్మ్ లేయర్స్, ఈ జెర్మ్ లేయర్స్ వింటర్ లోపల ఏం చేస్తున్నాయంటే ఈ జెర్మ్ సెల్స్ అనేది ఇంటర్ లోపల సర్కేరియా లార్వాను ఫామ్ చేస్తున్నాయి. సర్కేరియా లార్వా ఫామ్ చేసిన తర్వాత ఈ సర్కేరియా లార్వా అనేది బయటకు పోతుంది. ఒకవేళ వింటర్ కాదు సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ దీంట్లో ఉన్న ఓకే ఈ లార్వాలో ఉన్న ఈ జెర్మ్ సెల్స్ సమ్మర్ లోపల ఏం చేస్తాయంటే సెకండరీ సర్కేరియా లార్వాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, వింటర్ లోపల ప్రైమరీ సర్కేరియా లార్వాస్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత సెకండరీ సర్కేరియా లార్వాస్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే సమ్మర్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి ఫ్రమ్ ది జెర్మ్ బాల్స్. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ లార్వాస్ అనేవి డిసింటిగ్రేట్ అయిపోతాయి. ఓకే ఇది యాక్చువల్ గా ఏంటంటే రేడియా లార్వా. ఈ రేడియా లార్వా అగైన్ దట్ కన్వర్టెడ్ ఉంటుంది సర్కేరియా లార్వా. సర్కేరియా లార్వాస్ అనేవి బర్త్ పోతారు బయటికి పోతాయి. బయటికి అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ లోకి పోతాయి. ఆ గ్లాన్స్ లో సర్కేరియా లార్వా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్.